నుంచి కూడా రాజమహేంద్రవరంలో కానీ స్టేట్లో చూసినట్టయితే ఏ రకంగా అమానుషంగా పాశవికమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, దీన్ని అరికట్టాల్సిన బాధ్యత పూర్తి స్థాయిగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. మరి అదేవిధంగా రాజమండ్రిలో చూస్తే 3 రోజుల క్రితము మోరంపూడి జంక్షన్ దగ్గర ఒక శిలాఫలకాన్ని ఏ రకంగా విధ్వంసం చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో గుణపాలు పెద్ద పెద్ద సుత్తులు కత్తులు తీసుకుని వచ్చి ఈ రకమైన ప్లేగ్ని ధ్వంసం చేసిన కార్యక్రమం, మరి సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రివర్యులు వారిని రాజమండ్రి తీసుకుని వచ్చి ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేశారు. మరి వీరు బీజేపీకి కానీ వాళ్ళ మిత్రపక్షం అని చెప్పుకునే ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ రకమైన గౌరవం ఇచ్చారు, అయినప్పటికీ కూడా పబ్లిక్ ప్రాపర్టీని ఏ రకంగా విధ్వంసం చేస్తారు బ్రాడ్ డే లైట్లో, అంటే ఈ రకమైన చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునే వ్యవహారం కానీ. అదేవిధంగా నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పేరు కూడా ఆ శిలాఫలకం పైన ఉంది, భవానీ గారి పేరు ఉంది, అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారి పేరు ఉంది, వాళ్ళిద్దరు పేర్లు ఉన్నప్పటికీ కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు అన్నానంటే ఒకసారి వీళ్ళు ఆలోచన చేసుకోవాలి, వాళ్ళకి ఏ రకంగా ఏ స్థాయికి నెత్తికెక్కుతా ఉందనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇది కాకుండా రాజమండ్రిలో ఒక పిల్లోడి పైన, సాయి అనే ఒక కుర్రోడి పైన దాడి చేశారు, పెద్ద బండరాయి తీసుకుని వచ్చి నెత్తిపైన కొట్టి 14 కుట్లు పడిన సందర్భం. మరి ఈ రకమైన దాడులు కల్చర్ అనేది ఎప్పుడు కూడా లేదు రాజమండ్రిలో, మరి ఈ రకమైన శాంటిటీ పాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ప్రజలు కూడా ఆలోచన చేయాలి, పోలీస్ శాఖ కూడా దానిపైన తగు సెక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే 14 కుట్లు పడి ప్రాణానికి అపాయం కలిగించే కార్యక్రమం చేశారు. అయినప్పటికీ అది జరిగినప్పటికీ కూడా కొంతమంది అది దాడి చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్లపైకి నేను వెళ్ళి ఇది కేవలము శాంపిల్ మటుకే నిన్ను లేపేస్తామనే పదజాలం వాడుతున్నారని ఆ అబ్బాయి కూడా చెప్తా ఉన్నాడు. మరి దానిపైన కూడా పోలీస్ శాఖ భద్రత కల్పించాలి. ఇది కాకుండా పేపర్ మిల్కి ఎదురుగుండా ఉన్న ఒక ఆఫీస్ పైన కూడా దాడి చేసిన సందర్భం, మొత్తం ఆఫీసునంతా ధ్వంసం చేసిన సందర్భం, ఇవన్నీపైన కేసులు కట్టాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది. సో మేము అవసరమైతే ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా కోర్టు ద్వారా కూడా ముందరికి వెళ్తాము. రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం పోలీస్ శాఖ పైన కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించగలరు. రాష్ట్రంలో ఏ రకమైన దాడులు కల్చర్ ప్రారంభమైంది, ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన వాతావరణం లేదు, ఎస్పెషల్లీ రాజమండ్రిలో అసలు లేదు. మరి ప్రజలు గమనించాల్సిందిగా కోరుతాం.